సో ఇప్పుడు ఈరోజు ఏపీలో చాలా హాట్ టాపిక్గా ఉన్న పంచాయతీ ఏంటంటే, మీకు తెలిసిందే, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన, ఓట్లకు సంబంధించిన గైడ్లైన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ దేశమంతా ఒకలా ఉంటే ఏపీలో మాత్రమే ఎందుకు మార్చారు? దీని వెనక కూటమి ఉంది అని అధికార పార్టీ అంటోంది. దీనికి మీ సమాధానం ఏంటి? నిలువగారు, మీకు, TV9 వీక్షకులందరికీ నమస్కారాలు. విదేశాల్లో ఉన్న స్వదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వేడిని గమనిస్తూ వాళ్ళకు కూడా చల్లని ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేడి పుట్టిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పారు కేంద్ర ఎన్నికల సంఘం దేశమంతా ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్ మీద నిర్ణయం తీసుకునిందని. కానీ మాకున్నటువంటి సమాచారం మేరకు కేంద్ర ఎన్నికల సంఘంకి సంప్రదింపులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నికలప్పుడు పోలింగ్ ఆఫీసర్, బూత్లో ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసరు, అలాగే RO రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లాకి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగా వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప ఒక అటానమస్ బాడీ, కేంద్ర ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఓడిపోతా ఉందనే ఒక భయంతో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ రిపోర్ట్స్లో భాగంగా దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మీద నెట్టడం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉద్యోగస్తులు పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారండి. వాళ్ళ తీర్పుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగస్తులకి ఒకటి కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు కాబట్టి, అలాగే 5 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు రాష్ట్రం నుండి ఉద్యోగస్తులు. ఎందుకంటే అనేక అంశాల మీద వారి మీద ఒత్తిడి తెస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి దాదాపు మీరు కానీ గమనించినట్టయితే 5 లక్షల పైచిలకు పోస్టల్ బ్యాలెట్లో 90% నాకు తెలిసి 80 నుంచి 90% వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో, భావనతోనే ఈ ఇక్కడ వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం మీద మసిపూసే కార్యక్రమాలు మొదలు పెడుతుంది. ఏం లేదు, అక్కడ ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వివరిస్తోందని చెప్పి మేము భావిస్తున్నాం.